విజయవాడ మొగలరాజపురంలో కొండచర్యలు విరిగిపడి కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టినా ప్రభుత్వం మారడంతో అవి నిలిచిపోయాయన్నారు. తిరిగి పనులు పూర్తి చేయడానికి 200 కోట్లు ఖర్చవుతుందన్నారు. కొండచర్యల ఘటనలో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు నిర్మించి ఇస్తామని నారాయణ తెలిపారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం తరఫున 5 లక్షల ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. దాని మీద యాక్షన్ తీసుకుని చేయడం జరుగుతుంది. అయితే మన యొక్క ఈ విజయవాడ తీసుకుంటే విజయవాడ ఆల్మోస్ట్ ఇవాళ టోటల్గా నీలమయమైపోయింది. దానికి యాక్చువల్గా ఒక 441 కోట్లతో సుమారుగా 443 కోట్లతో ఈ డ్రైన్స్ అన్నింటినీ యాక్చువల్గా చేయటానికి 2016లోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అప్పుడు మంత్రిని, మున్సిపల్ మంత్రిని, దాంతో శాంక్షన్ చేసి యాక్చువల్గా 50% వరకు దాదాపు కంప్లీట్ చేసాం. ఆ వర్క్ అంతా పూర్తి అయిపోతే ఏదైనా రెయిన్స్ పడినప్పుడు ఆ వాటర్ యాక్చువల్గా ఫ్లో అయ్యేది, ఆ వర్క్ అంతా ఆగిపోయింది. గత ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆ వర్క్ని కంప్లీట్గా దాన్ని ఆపేయడం జరిగింది. ఆ వర్క్ కంప్లీట్ కావాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు కావాలి. ఇమీడియట్గా ఆ వర్క్ను టేకప్ చేసి ఇటువంటి పునరావృతం కాకుండా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా నున్నా దగ్గర పడే వాటర్ అది ఫ్లో ఎక్కువగా టౌన్లోకి వస్తుందని యాక్చువల్గా అధికారులు, మున్సిపల్ దాంట్లో ఉన్న అధికారులు చెప్పడం జరిగింది. దానికి కూడా అంతకుముందు 50 కోట్లతో ఒక ఎస్టిమేషన్ వేశారంట. దాన్ని కూడా రేపు యాక్చువల్గా అధికారులతో నేను డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుని దాన్ని కూడా చేయటం జరుగుతుంది. ఏది ఏమైనా ఈరోజు జరిగిన ఘటన మళ్ళా పునరావృతం కాకుండా అన్ని రకాలుగా చర్య తీసుకుంటాం.